వచ్చాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చావు. వదిన ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. ఏముంది పూనమ్మా, ఈ మధ్యలో దొంగతనాలు ఎక్కువయ్యని వింటల్లా? మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మనం రాగానే పారిపోయారు అంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారు? ఎప్పుడు రాని దొంగలు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తారంటండి, ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం విక్కి చూశాడు కాబట్టి ఎవరికేం కాలేదు. విక్కి నీకేం కాలేదు? నాకేం కాలేదు. సరే సరే రండి రండి, ఎవరికి ఏం కాలేదు కదా. పదండి. టైంకి మీరు ఎలా టేరు కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికేం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులు అయితే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్న విక్కి, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరిలో వద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. ముక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తాదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి. శుభం. చూడు నాయన, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదు. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాన్ నిందించారని బాస్. ఎప్పుడు ఎట్టి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట
పంచభూతాలు కదిలి వస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పిస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళ వాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. ఆ నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా వెళ్ళండి వదినా. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. Thank you.
బ్రదర్ ఆఫ్ రాజారాం. రాముడికి లక్ష్మణుడు హనుమంతుడు అని ఇద్దరుంటారు. ఆ ఇద్దరిని కలిపితేనే నేను. రై, అమాయకంగా ఉన్నాడు, బెదిరిస్తే వంగుతాడు, మంచోళ్లా ఉన్నాడు, భయపెడితే లొంగుతాడు, ఒంటరిగా ఉన్నాడు, తల దించుతాడు అనుకుంటే తప్పు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు, అన్నంటే పిచ్చున్నాడు. వాడు మాటిస్తే నిలబడతాడు, కాదంటే కలబడతాడు, బెదిరిస్తే తిరగబడతాడు, భయపెడితే చంపేస్తాడు. ఏదో మాట చెప్పు మాట చెప్పు అని తిరుగుతున్నారంట. చిన్నప్పుడు ఒక లైసెన్స్ కోసం నీ గూడం తగలబెట్టి తీసుకెళ్ళినోడ్ని, అలాంటిది నా అన్న జోలికి వస్తే వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తా. చెప్పు నీ అల్లుడు జీకేకి. నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డ్ లాంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే విక్కీ. వాడికి తమ్ముడున్నాడని నాకెందుకు చెప్పలేదు? అది మొత్తం ప్లాన్ పాడు చేశాడు. చిన్న వయసులోనే పారిపోయాడు, ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు. వాడు తమ్ముళ్ళ లేడు, డామినేటర్లా ఉన్నాడు. వాడి బలమేంటి, బలహీనత ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో. నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. మళ్ళీ వాడి మొత్తం డీటెయిల్స్తోనే నువ్వు నాకు కనిపించు. ఓకే సార్.